नमस्ते वेलकम टू ग्राउंड रिपोर्ट। तेलुगु राष्ट्रालो विषज्वरालो विजृंभिस्तुन्नाई। रोजु रोजु फीवर आस्पत्रुल्लो रद्दी पेरुगुतुंदी। अनेक जिल्लालो मंदुलु इंजेक्षन्ल कोरत एर्पड़ुतुंदी। अंते काकुंडा वैद्यमंदक रोगुलु अवस्थलु पड़ुतुन्नारु। इंतकी सीजन व्याधुलपै प्रभुत्वं एलांटि एर्पाट्लु चेसिंदी? प्रजलु एलांटि जाग्रत्तलु पाटिंचालि? इवाल्टि ग्राउंड रिपोर्ट्लो चूद्दां। వర్షాకాలం ప్రారంభం కావడంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు కొత్త భయం పట్టుకుంది। ఒక పక్క కరోనా కేసులు నమోదవుతున్న పరిస్థితుల్లో డెంగ్యూ మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్నాయి। ఆసుపత్రులకు అవుట్ పేషెంట్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది। దీంతో కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు ఇంజెక్షన్ల కొరత ఏర్పడుతుంది। వైద్యులు సకాలంలో ఆసుపత్రులకు రావడం లేదని ఆరోపణలు ఒకవైపు వినిపిస్తుంటే సీజనల్ వ్యాధుల్ని ప్రైవేట్ ఆసుపత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి అనే విమర్శలు వినిపిస్తున్నాయి। తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న విషజ్వరాలు కరోనా కాస్త తగ్గినా వెంటాడుతున్న సీజనల్ వ్యాధులు రోజురోజుకు పెరుగుతున్న డెంగీ మలేరియా కేసులు రద్దీగా మారిన ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు పలు చోట్ల సరైన వైద్యమందక రోగులు అవస్థలు కోవిడ్ రెండో దశ ఉద్రతి తగ్గుముఖం పడుతూ ఉండడం కొంత ఊరట కలిగిస్తోంది। మరోవైపు మూడో దశ వ్యాప్తి కమ్ముకొస్తుందంటున్న నిపుణుల అంచనాలకు తోడు వానాకాలం కూడా మొదలు కావడం తీవ్ర ఆందోళనకు కారణమవుతుంది। వానాకాలం వచ్చిందంటే పారిశుద్ధ్య నిర్వహణ సవాలుగా మారుతుంది। మురుగునీటి పారుదల సమస్యలతో వ్యాధులు విషజ్వరాలు ప్రబలడం తెలుగు రాష్ట్రాల్లో పరిపాటిగా మారిపోయింది। ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం నిధులు కేటాయించి ఖర్చు చేస్తున్న ఫలితాలు మాత్రం శూన్యంగానే కనిపిస్తుంది। ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో గిరిజన ప్రాంతాల్లో మహానగరాల్లోని మురికివాడల్లో లోతట్టు ప్రదేశాల్లో కొన్ని రకాల సీజనల్ వ్యాధులు పునరావృతమవుతూనే ఉన్నాయి। ఇప్పుడు కూడా ఇదే కారణమని తెలుస్తోంది। వర్షాకాలం స్టార్ట్ కాగానే సీజనల్ వ్యాధులు పంచావిసురుతున్నాయి। ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పూర్తి స్థాయిలో కూడా సెకండ్ వేవ్ కరోనా తగ్గని పరిస్థితి కనపడుతుంది। ఈ నేపథ్యంలోనే గత మూడు రోజుల కంచి కూడా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఒక పక్క ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే విషజ్వరాలు కూడా విజృంభణ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది। ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? సో కొన్ని ప్రాంతాలు ఏదైతే పూర్తిగా మనం చూసుకున్నట్టయితే వాగులు వంకలు దాటి కూడా వెళ్ళి ప్రభుత్వ వైద్యులు కొన్ని సర్వీస్ చేయాల్సిన పరిస్థితి కనపడుతుంది। ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి వైద్యం కూడా అందని పరిస్థితి ఏజెన్సీ ప్రాంతంలో ఉంది। ఒక పక్క కోవిడ్తోటే ప్రాణాలు విడుస్తున్న జనాలు, అదేవిధంగా ఇప్పుడు వైరల్ ఫీవర్లతో కూడా ప్రజలైతే అల్లాడుతున్న పరిస్థితి కనపడుతుంది। సో ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఖమ్మం జిల్లాలో కానీ ఇటు భద్రాద్రి జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి మనకి ప్రభుత్వ వైద్యులు చేతన ఉన్నారు। చెప్పండి, ప్రస్తుతానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కానివ్వండి, భద్రాద్రి జిల్లాలో కానివ్వండి, అంటే కోవిడ్ ప్రభావం ఇంకా పూర్తి స్థాయిలో తగ్గలేదు। ఈ నేపథ్యంలో వైరల్ ఫీవర్లు కూడా వస్తున్న పరిస్థితి కనపడుతుంది। ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నమస్కారం అండి, నేను డాక్టర్ చేతన్, డిస్ట్రిక్ట్ సర్వెలెన్స్ ఆఫీసర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా। సో మనందరికీ తెలిసిందే, కోవిడ్ ఫస్ట్ వేవ్ అయిపోయింది, తర్వాత సెకండ్ వేవ్ కూడా రీసెంట్గా మనము చాలా ఎక్కువ కేసులు కూడా నమోదవడం జరిగింది। ఆ తర్వాత ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పడుతుంది, కంట్రోల్లో ఉన్నది, కానీ ఇప్పుడు లాక్డౌన్ కూడా మనకి ఓపెన్ చేసిన కారణంగా మనకి ఇంకా ముప్పు అనేది ఉంది। సో ఈ రెండు నెలలు కూడా చాలా జాగ్రత్తలు వహించాలి, ముఖ్యంగా కోవిడ్ విషయంలో మన కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్, ముఖ్యంగా మాస్కులు ధరించడం కానీ చేతులు శుభ్రపరచుకోవడం ఎప్పటికప్పుడు, అలాగే సమూహాలకు దూరంగా ఉండాలి, సోషల్ డిస్టెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఈ మధ్య చూస్తున్న కేసులు కూడా ముఖ్యంగా సమూహాల వల్ల ఎక్కువగా ఇలాంటి హాట్స్పాట్స్ ఏర్పడే అవకాశం కూడా మనకు ఎక్కువగా కనిపిస్తుంది। సో మనందరం కూడా కోవిడ్ని జయించాలంటే మన అప్రాప్రియేట్ బిహేవియర్ని బట్టే మనం ఈ కోవిడ్ని మనం అధిగమించగలం। ఇది మన ఇంట్లోనే కదా, మన పక్కింట్లోనే కదా అని మాస్కులు లేకుండా పక్కపక్కన కూర్చోవడం, ఇలాంటి సందర్భాలలోనే మనకు తెలియకుండా మనము ఈ కోవిడ్ దృష్ట్యా పడుతున్నాం అన్నమాట। సో మనము ముఖ్యంగా ఈ అప్రాప్రియేట్ కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్, మాస్క్ ధరించడం అనేది మనకి మాస్కే కవచం। సో ఇలాంటి మనము పాటిస్తేనే మనం కోవిడ్ని ఎదుర్కొనగలుగుతాం। అండ్ అలాగే సమూహాలు, పెళ్ళిళ్ళు, ఇంకేదైనా ఉంటే కూడా రిస్ట్రిక్టెడ్గా చేసుకోవాలి। ఇప్పటికీ కూడా మనకి చాలా ప్రాబ్లం ఉంది, ఒక్క కేసు చాలు మనం 20-30 మందికి అక్కడ వాళ్ళకి రావడానికి కారణమవుతుంది। సో ఇలాంటి సమూహాలను కూడా మనం రిస్ట్రిక్టెడ్గా చేసుకోవాలి। మనం అందరం కూడా అక్కడ కూడా మాస్కులు ధరిస్తూ జాగ్రత్త పాటిస్తేనే ఇలాంటి హాట్స్పాట్స్ ఏర్పడకుండా చేయొచ్చు, అలాగే థర్డ్ వేవ్ రాకుండా మనం జాగ్రత్త పడచ్చు। అండ్ ఇప్పుడు రానున్న 2 నెలలు చాలా ముఖ్యము, మనం కోవిడ్ విషయంలో అందరం కూడా కలిసికట్టుగా దీన్ని పోరాడితేనే మనము ఈ థర్డ్ వేవ్ని రాకుండా అరికట్టగలుగుతామండి। ఇప్పుడు ప్రస్తుతానికి జిల్లాలో వైరల్ ఫీవర్లు కూడా విజృంభణ చేస్తున్నట్టు, అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ముఖ్యంగా మనకి ఇప్పుడు వర్షాలు రెయినీ సీజన్ అండి. వర్షాకాలంలో మనకి ఈ వర్షాల వల్ల కొంచెం ఇది మన ఏజెన్సీ ప్రాంతము ప్రతి ఏడు కూడా మనకి ఫీవర్స్ అనేవి వస్తూ ఉంటాయి. దీన్ని ఎదుర్కొనడమే మనకి ఇంపార్టెంట్. ముఖ్యంగా మనకి అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏదైతే ఉందో వర్షాలు పడుతున్న నేపథ్యంలో వైరల్ ఫీవర్లు అనేది ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఆ అప్రమత్తం కూడా ఏదైతే ఉందో ప్రజలు తీసుకుంటున్న అది కూడా దూరమయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా డాక్టర్లు అయితే చెప్తున్న పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయిలో మనం ఏదైతే ఉందో మనం ఇంటి చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు శుభ్రంగా చేసుకుంటా మాత్రం వాటి నుంచి కూడా వైరల్ ఫీవర్ నుంచి కూడా మనం దూరం ఉండొచ్చు అని అయితే ఇక్కడ వైద్యులు చెప్తున్న పరిస్థితి కాబట్టి ఇక్కడ పరిస్థితి ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. అయితే ప్రస్తుతం ఓవైపు కరోనా ప్రభావం ఇంకా తగ్గలేదు, మరోవైపు భాగ్యనగరంపై సీజనల్ వ్యాధులు పంచావిసురుతున్నాయి. సీజనల్ జ్వరాలతో తెలుగు రాష్ట్రాల ప్రజలను ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నెలన్నర రోజుల్లో దాదాపు 10 లక్షల మందికి పైగా జ్వరాల బారిన పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు అంచనా వేశాయి. ఇందులో అనేక మంది కరోనా రోగులుండగా మరింత మంది సాధారణ డెంగీ, మలేరియా, చికెన్ గున్యా వంటి జ్వరాలకు గురయ్యారు. కొందరికి డెంగీతో పాటు కరోనా కూడా సోకుతుందని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఒకే వ్యక్తికి కరోనాతో పాటు డెంగీ, మలేరియా పరీక్షలు కూడా చేయాల్సి వస్తోంది. ప్రధానంగా డెంగీ వ్యాధి ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 352 డెంగీ కేసులు, 374 మలేరియా కేసులు నమోదు కాగా అందులో గత 20 రోజుల్లోనే 52 డెంగీ, 41 మలేరియా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య వర్గాలు తెలిపాయి. హైదరాబాద్లోని పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు డెంగీ కేసులు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇంటింటా జరుపుతున్న పరీక్షల్లో లక్షలాది జ్వరం కేసులు గుర్తిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు రోజుకు దాదాపు 150,000 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఇలా పరీక్షలకు వచ్చే వారిలో చాలా మంది జ్వరాలతోనే వస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లోని ఫీవర్ ఆసుపత్రికి వచ్చే అవుట్ పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. అలాగే మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్ ఆసుపత్రులకు జ్వరంతో రోగులు క్యూ కడుతున్నారు. ఏడాదిలో ఇప్పటి వరకు 12 డెంగీ కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సాధారణ జ్వరాలతో పాటు డెంగీ, మలేరియా కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం జిల్లాలో డయాగ్నోస్టిక్ సెంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చినా అక్కడ అన్ని పరీక్షలు చేయడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో చాలా వరకు ప్రాథమిక ఆసుపత్రుల్లో మందులు, ఇంజెక్షన్లు ఉండడం లేదని, చీటీలు రాసి ఇచ్చి బయట తెచ్చుకోవాలని చెప్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల వైద్యులు అందుబాటులో ఉండడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు వైద్య శాఖ సిద్ధంగా ఉందన్నారు నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ జయసింగ్. భారీ వర్షాలు, వరదలకు తోడు చలిగాలులు కూడా వీస్తుండడంతో కూడా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వైద్యశాఖ తగు చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా వైద్యశాఖ ఎప్పటికప్పుడు ప్రజలకు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. మరి సీజనల్ వ్యాధుల పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటిని సీజనల్ వ్యాధులను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై మనతో మాట్లాడడానికి నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ జయసింగ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ సీజన్లో సీజనల్ వ్యాధులు పరిస్థితి ఎలా ఉంది హాస్పిటల్లో? ఇప్పుడు ఈసారి సీజనల్ వ్యాధులు కంపేర్ టు లాస్ట్ ఇయర్ కంటే ఈసారి కొద్దిగా తక్కువ ఉంది. ఎందుకంటే ఈసారి ప్రతి పేషెంటు ఏదైతే కరోనాకు వాళ్ళ యొక్క జాగ్రత్తలు పాటిస్తున్నారో ఆ జాగ్రత్తలు దీన్ని కూడా వర్తిస్తాయి. వాళ్ళు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవడం, గుంపు తిరగకపోవడము, సో కరోనా అంటకుండా వాళ్ళు మాస్క్ వేసుకోవడము, చేతులు కడుకోవడం, ఇటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కనుక కంపేర్ టు గత సంవత్సరం కంటే ఈసారి కొద్దిగా సీజన్ వ్యాధులు తక్కువన్నాయి. సో సీజన్ వ్యాధులు మనకు రాకుండా చూడాలంటే మనము యూజుల వర్షంలో తొడకూడదు. అదేవిధంగా ఎవరైనా వ్యవసాయదారులు వ్యవసాయానికి వెళ్తే చెలమనీళ్ళు తాగకూడదు, మంచినీళ్ళు తాగాలి, ఫిల్టర్ వేడి కాచి చల్ల నీరు తాగాలి, అటువంటి తొడకూడదు. ఎటువంటి ఒక సీజనల్ వ్యాధులు వచ్చినా కూడా ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని సంప్రదించాలి. అంటే ప్రధానంగా సార్ ఇప్పుడు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది, మరో 2-3 రోజులు చలిగాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ ఒకవైపు ఈ సీజనల్ వ్యాధుల ముందు ఎటువంటి అప్రమత్తత చేస్తున్నారు ఇటు ప్రజలకు? సో సీజనల్ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయంటే వాళ్ళు తగు చేయి, మనం బయటికి వెళ్ళినప్పుడు గొడుగు వాడడం కానీ, సపోజ్ ఎక్కడన్నా ఒక విలేజ్లో ఎక్కువ వర్షం పడితే ఆ చెలిమెలు పారుతూ ఉంటే అక్కడ జాగ్రత్త పడాలి. ప్లస్ చేనులకు వెళ్ళినప్పుడు కూడా ఒకసారి నీళ్ళు దొరకకపోతే అదే నీళ్ళు తాగుతారు, ఆ నీళ్ళు తాగకుండా చూసుకోవాలి. ఇంటి నుంచి మనము వేడి కాచి చేసిన నీళ్ళే తీసుకెళ్ళాలి. సపోజ్ దగ్గు, పడిసం, జ్వరం వచ్చిందనుకో దగ్గర ఉన్న పిఎస్సీ కానీ మన ప్రభుత్వ హాస్పిటల్ ఉంది, ఇటు హాస్పిటల్ సంప్రదించి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ చేసుకోవాలి. సార్ ప్రధానంగా కూడా ఇప్పుడు మన జిల్లా కేంద్ర ఆసుపత్రి చాలా పెద్ద ఆసుపత్రి, ఇది జిల్లాలో ఉమ్మడి జిల్లాలో చాలా పెద్ద ఆసుపత్రి. ప్రస్తుతం అయితే ఈ ఆసుపత్రికి సంబంధించి ఎన్ని బెడ్స్ ఉన్నాయి? ఈ సీజనల్ వ్యాధులు రోగులు వస్తే వారిని కంట్రోల్ చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? సో మన ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నల్గొండ మనకు టోటల్ 550 బెడ్స్ ఉన్నాయి. సో ఈ బెడ్స్ అన్ని దీంట్లో ఎంసీఏ సపరేట్ ఉంది, మనకు జనరల్ బెడ్స్ సపరేట్ ఉన్నాయి. అదేవిధంగా కరోనా పేషెంట్లో ట్రీట్మెంట్ ఇస్తున్నాము. సో ఈ రోజులలో సీజనల్ వ్యాధి రాకుండా మేము అందరు డాక్టర్ అలర్ట్ చేశాము.
రకరకాల జనరల్ మెడిసిన్ వార్డ్స్, క్యాజువాలిటీ, ఏఎంసీ, ఐసీయూ అన్ని డాక్టర్లను అప్రమత్తం చేశాము. అప్ టు ఎవ్రీ షిఫ్ట్ వైజ్ డాక్టర్ డ్యూటీ చేస్తున్నారు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని రకాల సదుపాయాలతో మేము రెడీ ఉన్నాము. అయితే విలేజ్లో ఫీవర్ సర్వే చేసి ఐడెంటిఫై చేసి ఏమైనా ప్రాబ్లం ఉంటే దెన్ అనేది అక్కడే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. వాళ్ళు చేస్తూనే ఉన్నారు బాగానే. డిఎంహెచ్ఓ గారు కొండలరావు గారు కూడా ప్రతిరోజు ర్యాపిడ్ ఫీవర్ సర్వే అని సర్వే చేస్తున్నారు. వాళ్ళు బాగానే తగు జాగ్రత్త తీసుకుంటున్నారు. సపోజ్ వాళ్ళు ట్రీట్మెంట్ చేసినా క్యాంప్ పెట్టినా కూడా ఏమైనా ఎక్కువైతే వాళ్ళు నల్గొండ జనరల్ హాస్పిటల్ రావాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఇది ముఖ్యంగా సీజనల్ వ్యాధులకు సంబంధించి ఇటు వైద్యశాఖ తగు చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉందని కూడా సూపరింటెండెంట్ జయసింగ్ చెప్తూనే ఉన్నారు. తగు సూచనలు, హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఎందుకంటే చలిగాలులు వీస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు బయటికి వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తగు తీసుకునేటువంటి నీరు, అదేవిధంగా తీసుకునేటువంటి ఆహారం కూడా కల్తీ ఆహారం తీసుకోకుండా మంచి ఆహారం తీసుకోవాలి. మంచి వేడి కాచిన నీరు తీసుకుంటే సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండే అవకాశాలు ఉండొచ్చు అని కూడా సూపరింటెండెంట్ జయసింగ్ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజుతో కిరణ్ ఐనిస్, నల్గొండ. ఇప్పటికే రోజు రోజుకు విస్తరిస్తున్న కరోనా వైరస్ తో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. మరోవైపు మాన్సూన్ సీజన్ ప్రారంభమైంది. జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. కోవిడ్ మహమ్మారి భయంతో ఏడాదిన్నరగా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న ప్రజలకు సీజనల్ జ్వరాలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా బాధితుల్లోనూ, సీజనల్ వ్యాధుల బారిన పడిన వారిలోనూ కామన్ సింప్టమ్ జ్వరమే. ప్రస్తుతం పరిస్థితుల్లో ఎవరికి ఏ జ్వరం ఉందో భయాందోళనకు గురవుతున్నారు. ఇంతకీ సీజనల్ వ్యాధులు దరిచేరకుండా ఏం చేయాలి? వాచ్ ద స్టోరీ. ప్రస్తుతం సీజన్ మారింది. మాన్సూన్ ప్రారంభమైంది. ఎండ పోయింది, వానొచ్చింది. బస్తీలో పారిశుద్ధ్య లోపానికి తోడు ఇళ్ల మధ్య వర్షపు నీరు నిలువ ఉండడంతో డెంగీ, మలేరియా దోమలు విజృంభించే ప్రమాదం ఉంది. ఇప్పటికే కరోనాతో కంటిమీద కొనుకు లేకుండా గడుపుతున్న ప్రజలు సీజనల్ జ్వరాలతో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. బస్తీలో పారిశుద్ధ్య లోపానికి తోడు ఇళ్ల మధ్య మురుగునీరు నిలువ ఉండడంతో ఈగలు, దోమలు వ్యాపిస్తాయి. ఆహారం, నీరు కలుషితమై వాంతులు, విరోచనాలు, టైఫాయిడ్ జ్వరాల బారిన పడుతుంటారు. ఇదే సమయంలో డెంగీ, చికెన్గున్యా, మలేరియా, స్వైన్ ఫ్లూ వంటి జ్వరాలు కూడా విజృంభించే ప్రమాదం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా కూడా ఇప్పటివరకే కరీంనగర్, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న డ్యాములు, కుంటలు, చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఒకవైపు చూసుకుంటే చాలా చోట్ల ఇప్పటివరకే డ్రైనేజ్ వ్యవస్థను అయితే అస్తావస్తంగా ఉండటంతో కూడా చాలా వరకు నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి కనబడుతున్నాయి. ప్రస్తుతానికి మనం కరీంనగర్లో ఉన్నాము. కరీంనగర్ సంబంధించిన ఇటు హనుమాన్ నగర్, గణేష్ నగర్ సంబంధించిన ఇక్కడ ఒక డ్రైనేజ్ అయితే ఉంటుంది. ఆ డ్రైనేజ్ గత కొన్ని ఏళ్ళ నుంచి కూడా అది ఇప్పటివరకు పూర్తి కాకపోవడంతో ఇక్కడ ఉన్న ఇళ్లలో ఉన్న ప్రజలకైతే ఇబ్బందికరంగా మారే అవకాశం కనబడుతుంది. ఈ వర్షాల కారణంగా ఒకవైపు దోమలు అయితే స్వైర విహారం చేస్తాయి. ఈ వర్షాలు అధికంగా కురియడంతో ఇప్పుడు వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటివరకే జిల్లా ఆసుపత్రులలో చూసుకుంటే వైరల్ వ్యాధిన పడి చాలా వరకు అడ్మిట్ అవుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఈ వర్షాలు అధికంగా కురియడంతో కూడా ఆ దోమలు అయితే చాలా వరకు ఇంక్రీజ్ అయ్యే అవకాశం కనబడుతుంది. వైరల్ ఫీవర్స్ కావచ్చు, లేదా ప్రతి ఒక్క చోట కూడా వాటర్ అనేది కలుషితం అవుతుంది. కొన్ని మారుమూల గ్రామ ప్రాంతాల్లో కూడా ఒకవైపు బోరు బావులు ఉండే వాళ్ళకు వాటర్ సౌకర్యం ఉండకపోవడంతో వాళ్ళు ప్రవహించే నీరునే వాళ్ళు సేవించాలే, త్రాగాలే. కాబట్టి వాళ్ళకు ఈ సీజనల్ వ్యాధులు కూడా వచ్చే అవకాశం కనబడుతుందని చెప్పవచ్చు. ఇప్పటివరకే ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించిన అధికారులకైతే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైతే ఈ సీజనల్ ఫీవర్ అయితే స్టార్ట్ కానున్న నేపథ్యంలో ప్రతి ఒక్క చోట పట్టణాలు కావచ్చు, గ్రామాలలో సానిటైజ్ చేయించాలి. ఒకవైపు ఈ వర్షాలు పడి తగ్గిన అనంతరం కూడా మురికి నీరు చేరుతుంది. అదేవిధంగా కొన్ని చోట్ల చిత్తా చిదరం ఉండడంతో కూడా దోమలు అయితే అధికంగా వస్తాయి. రావడంతో ప్రజలకు ఆ దోమలు కుడతాయి, కుట్టడంతో కూడా వాళ్ళకు ఇబ్బందికరంగా మారే అవకాశం కనబడుతుంది. వైరల్ ఫీవర్స్ కావచ్చు, సీజనల్ వ్యాధులు అయితే ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఒకవైపు ఈ నీరు కలుషితంతో ఇంకా ఎక్కువ ఈ సీజనల్ వ్యాధులు అయితే వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా వరకు జిల్లా యంత్రాంగం అయితే దీనిపైన అప్రమత్తతగా ఉండాలి. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు అయితే ఇప్పటివరకు ఇంకా చర్యలు చేపట్టిన పరిస్థితి కనబడుతుంది చాలా జిల్లాలోని చెప్పవచ్చు. అయితే ఈ వర్ష నీరు అధికంగా రావడంతో ఇక్కడ వాగులు, వంకలు పొంగిపుడుతున్నాయి. ఒకవైపు డ్రైనేజ్ వ్యవస్థ కొన్ని చోట్ల మాత్రం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉండడంతో నాలాలు అయితే ఓపెన్ అవుతున్నాయి. నాలాలు ఓపెన్ కావడంతో రోడ్లపైకి నీళ్లు వస్తున్నాయి. ఆ మురికి నీరు ఇళ్లలోకి చేరడంతో కూడా ప్రజలకు ఇబ్బందికరంగా మారే అవకాశం కనబడుతుంది. ఈ దోమలు అయితే చాలా వరకు వస్తాయి, రావడంతో ప్రజలకు ఈ దోమలు కుడతాయి. అంటే వైద్య ఆరోగ్య శాఖ మాత్రం
దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడెక్కడైతే చాలా వరకు ప్రాబ్లం ఉన్నాయో ఆ చోట్ల మాత్రం కంపల్సరీ మున్సిపల్కి సంబంధించిన సిబ్బంది దాన్ని క్లియర్ చేసే ప్రయత్నంలో ముందరికి పోవాలి. కొన్ని చోట్ల స్లమ్ ఏరియాస్ అయితే ఉన్నాయి, అక్కడ గటర్స్ అంటే డ్రైనేజ్ లేకపోవడంతో వాళ్ళు వాటర్ కావచ్చు ప్రవహిస్తుంది, ఆ వాళ్ళ ఇళ్లలోకి గుడిసెలోకి చేరడంతో కూడా ఈ దోమల స్వైర విహారం చేస్తాయి. ఈ సీజనల్ వ్యాధులు అయితే ప్రారంభం కానున్న నేపథ్యంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ మాత్రం చాలా వరకు చర్యలు తీసుకుంటేనే ఈ సీజనల్ వ్యాధులను కొంచెం తగ్గించే దిశగా వెళ్ళవచ్చు. లేదంటే ఈ కరోనాతో పాటు సీజనల్ వ్యాధులు కూడా చాలా వరకు ఇంక్రీజ్ అయ్యే అవకాశమే కనబడుతుందని చెప్పవచ్చు. జ్ఞాన ప్రసన్న ప్రేమ్ సార్తో కలిసి రవీంద్ర రైన్ కరీంనగర్ జిల్లా. ఈ కాలంలో మనకు కొంత ఉల్లాసంగా ఉంటుంది, కానీ సీజనల్ వ్యాధులు మనల్ని నిద్రపోకుండా వెంటాడుతున్నాయి. ఈ కాలంలో సరైన పద్ధతిలో నడుచుకోకుంటే ఇక పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారు కూడా సీజనల్ వ్యాధుల బారిన పడి అనారోగ్యానికి గురవుతారు. వర్షాకాలంలో జలుబు, దగ్గు, ఫ్లూతో పాటు ఇతర ఇన్ఫెక్షన్లను చుట్టుముట్టే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. అందులో ముఖ్యంగా ఇంటిని శుభ్రపరచడం నుంచి వర్షంలో తడిసిన తర్వాత స్నానం చేయడం వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు కోరుతున్నారు. ఈ దశలో స్వీయ జాగ్రత్తలు పాటించడం, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవడం ద్వారా సీజనల్ వ్యాధుల వ్యాప్తి అరికట్టవచ్చు. అంతేకాకుండా వర్షాలు ఎక్కువగా కురుస్తుండటంతో త్రాగే నీరు కలుషితమయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు వైద్యులు. అలాగే చెత్త చెదారం ఉంచుకోరాదని సూచిస్తున్నారు. ఓవైపు కరోనా కేసులు తగ్గుముఖం పడతా ఉన్నాయి, మరోవైపు సీజనల్ వ్యాధులు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో కనబడతా ఉంది. ముఖ్యంగా ప్రతి వానాకాలంలో కూడా సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయి. అయితే ఈసారి పోస్ట్ కోవిడ్ అయితే కోవిడ్ వచ్చి వెళ్ళినటువంటి వారిలో కూడా ఇక సీజనల్ వ్యాధుల లక్షణాలు కూడా ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ సీజనల్ వ్యాధులకు సంబంధించినటువంటి కేసులు కూడా ఎక్కువ అవుతున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే జిల్లా వైద్యశాఖ కూడా అప్రమత్తమైంది. మండలాల వారీగా ఉన్నటువంటి పిఎస్సీ సిఎస్సీ సెంటర్లో కూడా ఉన్నటువంటి వైద్యాధికారులు కావచ్చు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు కూడా అందరినీ కూడా అప్రమత్తం చేసి సర్వేలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము ఫీవర్ సర్వే ద్వారా ఎంతమందికి ఎటువంటి జబ్బులు అంటే విషయాన్ని కూడా తెలుసుకుంది. ఆ వైపున కూడా ఇటు వైద్యాధికారులు చికిత్సలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రస్తుతము సీజనల్ వ్యాధులు ఏ విధంగా ప్రబలుతున్నాయి, వాంతులు విరేచనాలు కావచ్చు, అదేవిధంగా చికెన్ గున్యా, మెదడు వాపు, పైలర్ లాంటి వ్యాధులు వస్తూ ఉన్నాయా, ఎటువంటి పరిస్థితి ఉంది అనే విషయాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నిజామాబాద్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ తుకారాం రాథోర్ గారు ఉన్నారు. మనం ఒకసారి వారిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రతి వర్షాకాలంలో కూడా సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయి, ప్రస్తుతము మన నిజామాబాద్ జిల్లాలో కరోనా తగ్గుముఖం పడుతున్న వేళ ఎటువంటి పరిస్థితి ఉంది? నమస్కారం అండి, నేను నిజామాబాద్ డిప్యూటీ డిఎంహెచ్ఓగా ఉన్నాను. గత 3 సంవత్సరాలుగా చూస్తూ ఉంటే నేను జిల్లా మలేరియా అధికారిగా కూడా ఉన్నాను. గత 3 సంవత్సరాల్లో మనకి డెంగ్యూ కేసులు చూస్తూ ఉంటే 2019లో 590 కేసులు వచ్చాయి. గత సంవత్సరం మనం చూస్తే 58 కేసులు వచ్చాయి. ఈ సంవత్సరం దాదాపు ఇప్పుడు 10 వరకే రిపోర్ట్ అయినాయి. మలేరియా కేసులు కూడా ఒకప్పుడు 30 కేసులు, 3 సంవత్సరాల కింద 30 కేసులు, గత సంవత్సరం 15 కేసులు, ఈసారి ఇప్పటివరకు రిపోర్ట్ కాలేదు. మన దోమల ద్వారా వచ్చే జబ్బులు మట్టుకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అదుపులో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఈ వాటర్ ఎక్కడైతే స్టాగ్నేషన్ మొదలవుతుందో అక్కడ ఈ దోమల ద్వారా వచ్చే 5 రకాల జబ్బులు పెరిగే అవకాశం ఉంది. దీనికి గాను మేము సరైన ప్రణాళిక తయారు చేసుకుని మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో జిల్లా కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టుకుని వారి సలహాలు సూచనల మేరకు ఒక గూగుల్ స్ప్రెడ్షీట్ కూడా తయారు చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. అది ఇక్కడ సీజనల్ వ్యాధులను నియంత్రించేందుకు అప్రమత్తమయ్యమని చెప్పేసి ఇటు డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ తుకారాం రాథోర్ గారు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రతి మండలానికి సంబంధించినటువంటి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ను ఏర్పాటు చేశామని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇటు కోవిడ్ వచ్చి వెళ్ళినటువంటి వారు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వారు సూచిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు అయితే దోమల ద్వారానే కొద్దిగా అంటే వ్యాధులు ప్రబలుతున్నాయని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, మరిగించిన నీటిని త్రాగాలి, శుభ్రమైనటువంటి వాటిని వినియోగించాలని చెప్పేసి ఇటు డాక్టర్ గారు సూచిస్తూ ఉన్నారు. కెంపస్ నశక్తు, రాజేష్, ఐన్యూస్, నిజామాబాద్. పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. దీర్ఘకాలిక జీవనశైలి వ్యాధులతో బాధపడుతున్న వారు సరైన సమయంలో మందులు తీసుకోవడం, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. క్రమం తప్పకుండా యోగా, ధ్యానం చేయడం వల్ల కూడా వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. వర్షాకాలంలో కాచి చల్లార్చిన నీటిని తాకేలా, వేడి ఆహార పదార్థాలనే తినేలా ప్రజలను చైతన్యపరచాలి. తాగునీటి నాణ్యతను పరీక్షించాలి.
గ్రామంలో సర్వే చేసి బాధితులకు సకాలంలో మందులు అందించాలి. తగిన వసతులతో కూడిన ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేయాలి. తగినన్ని మందులు అందుబాటులో ఉంచాలి. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర సేవలను అందించడానికి 2-4 చక్రాల వాహనాలను మండల కేంద్రాల్లో అందుబాటులో సిద్ధంగా ఉంచాలి. తరచూ తలెత్తుతున్న సీజనల్ వ్యాధుల కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పగడ్బందీగా దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించి అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి మొదలైన వర్షం ప్రస్తుతం కంటిన్యూ అవుతుంది. అన్ని నగరాల్లో కూడా ఈ రకమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ తగ్గుతున్న పరిస్థితిలో సీజనల్ వ్యాధులు బాగా రేజ్ అవుతున్న పరిస్థితి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. సీజనల్ వ్యాధులు రేజ్ అయ్యే టైంలో ఇలాంటి వర్షాలు కురిస్తే కనుక ప్రజల ఆరోగ్యం మీద ఇంకా ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది. ఇంకో 3 రోజుల పాటు ఈ వర్షాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి మొదలైంది, అర్ధరాత్రి నుంచి ఇంకా బాగా ఎక్కువగా అయింది. అన్ని జిల్లాల్లో కూడా చాలా ఎక్కువ వర్షాలు కురుస్తున్న పరిస్థితి. వైద్య ఆరోగ్య శాఖ దీని మీద కొన్ని చర్యలు తీసుకోవాలని కూడా జిల్లా కలెక్టర్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఎందుకంటే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సీజనల్ వ్యాధులు రాకుండా కోవిడ్ కంట్రోల్ చేయడంతో పాటు ఇతర సీజనల్ వ్యాధులు రాకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. దీంతోపాటు వాతావరణ శాఖ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్లు జారీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఎవరైనా వర్షాల వల్ల ఇబ్బంది పడితే కనుక వాళ్ళని వేరే ప్రాంతాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం అమరావతి ప్రాంతంలో చూస్తే కనుక అమరావతి ప్రాంతంలో విజయవాడ, గుంటూరు కొన్ని కీలక నగరాలు, ఇంపార్టెంట్ నగరాలు ఉన్నాయి. ఈ నగరాల్లో కూడా విజయవాడలో ఉన్న పరిస్థితిని చూస్తే కనుక అర్ధరాత్రి నుంచి వర్షం విపరీతంగా కురుస్తుంది. కొద్దిగా తగ్గటి పరిస్థితి లేదు. ఉద్యోగాలకి, ఇతరత్ర వ్యాపారాలకు వెళ్ళడానికి కూడా వర్షం కొంత ఆటంకంగా మారిందని చెప్పుకోవచ్చు. సాధారణ జన జీవితానికి వర్షం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. మరో 3 రోజుల పాటు ఈ వర్షం ఉండే పరిస్థితి కనిపిస్తుంది. తుఫాను వల్ల గాలి కూడా ఎక్కువగా వీస్తున్న పరిస్థితి, ఇప్పటికే చాలా వరకు వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అయితే వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చే సూచనలు, అటు వాతావరణ శాఖ ఇచ్చే సూచనలు కూడా ఎప్పటికప్పుడు పరిశీలించుకుని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆయా శాఖల అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా ఇంకొక 2-3 రోజులు వర్షాలు ఉండే పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలంతా కూడా వర్షాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కరోనాను కంట్రోల్లో ఉంచుకోవాలని కూడా వైద్య శాఖ అధికారులు ఎప్పటికప్పుడు స్పష్టం చేయడం జరుగుతుంది. ఇది వర్షాలకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో ప్రసన్న, ఐన్యూస్, అమరావతి. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటలుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండగా జిల్లాలో సగటున 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనేక ప్రాంతాల్లో రహదారులు పూర్తిగా దెబ్బతిని వర్షపు నీటితో నిండి ప్రమాదాలకు నిలయంగా మారాయి. మరోవైపు ఏజెన్సీలో విష జ్వరాలు కూడా ప్రబలుతున్నాయి. జిల్లాలో భారీ వర్షాలు నేపథ్యంలో నెలకొన్న తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఏలూరు నుండి అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటలకు కూడా ఎడతెరిపి లేకుండా జిల్లా వ్యాప్తంగా అటు ఈదురుగాలితో పాటు భారీ వర్షాలు కూడా కురుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే జనజీవనం అస్తవ్యస్తం అవుతున్నటువంటి పరిస్థితి అనేక ప్రాంతాల్లో ఉంది. ప్రధానంగా ఏజెన్సీలో ఉన్నటువంటి బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, అలాగే చింతలపూడి, జంగారెడ్డిగూడెం, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు ఈ ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రస్తుతం అయితే ఏజెన్సీలో వాగులు, వంకలు ఉప్పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ప్రధానంగా గోదావరి కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి. అలాగే డెల్టా ప్రాంతంలో కానీ, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కానీ చూసుకుంటే ప్రధానంగా జిల్లా కేంద్రమైన ఏలూరులో కూడా చూసుకోవచ్చు. మనం ప్రస్తుతం అయితే అంటే ఉదయం 9 గంటలకు దాటుతున్నా సరే ప్రస్తుతం అయితే ప్రజలు కూడా బయటికి వచ్చేందుకు సాహసించేటువంటి పరిస్థితి ఉండలేదు. ఎందుకంటే పూర్తిగా కూడా అంటే ఎటువంటి గ్యాప్ కూడా లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ప్రస్తుతం అయితే రోడ్లు కూడా అస్తవ్యస్తంగా అవుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం అయితే చూసుకోవచ్చు. ప్రస్తుతం ఏలూరులో ఉన్నటువంటి ప్రధాన సెంటర్, జూట్ మిల్ సెంటర్లో ఉన్నటువంటి రోడ్లు కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే విధంగా జిల్లా కేంద్రమైన ఏలూరుకు రావాలంటే కనుక చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ముప్పుతిప్పలు పడాల్సిందని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏలూరుకు వచ్చేటువంటి కైకులూరు నుంచి వచ్చే ప్రధాన మార్గం కూడా పూర్తిగా దెబ్బతింది. అలాగే ప్రధాన కొల్లేరు ప్రాంతం ఏదైతే ఉందో దాదాపు 45 గ్రామాలకు వెళ్ళేటువంటి అటు ఏదైతే రాకపోకలన్నీ కూడా పూర్తిగా రోడ్లు దెబ్బతినడంతో స్తంభించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే వర్షం వస్తే ఆ రోడ్లపైకి వస్తే ఖచ్చితంగా జారి పడిపోతామని చెప్పేసి వాహనదారులు భయాందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రధానంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమలలో కూడా పూర్తిగా రోడ్లు అయితే దెబ్బతిన్నాయైతే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి రోడ్లకు సంబంధించి మరమ్మతులు చేయాలి, అలాగే కొత్త రహదారులు వేయాలని చెప్పేసి ప్రస్తుతం అయితే జిల్లాలో ఉన్నటువంటి వాహనదారులు కానీ ప్రజలు కానీ, అలాగే ద్వారకా తిరుమలకు వచ్చేటువంటి భక్తులు కూడా
एन को परस्थित इक कमना मरक रेजल पा वर्षा कुरता काबी मोव विषज्वरा प्रबल अवकाश होबी खचिंग प्रजु वर्ष तड़वक इन उ अत्यवसर पनलते खचिता रेन कोट धरी बैठक की रावे वैद्यु सूचि करोना मोव विषज्वरा वस्ते खचिंग वैद्यु संप्रदे वैद्य चिकित्स पंदे प्रधान एजेंसी विषज्वरा प्रबल नि कुकनूर मंडल में पदना संवर बाल विषज्वर बार पड़ मृति चंदन पैस्थिड एजेंसी खचिता मुंदस्त वैद्य शिबिरा निर्वहिस्टे प्रस्तम वैद्य आरोग्य शाख मंत्री आलना वैद्य शाख अधिकार स्पष्ट चयते जरूर मरक 48 గంటల పాటు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రస్తుతం అధికారులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితులు అయితే జిల్లాలో కనిపిస్తున్నాయి. ఇది జిల్లాలో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మహేంద్రతో భాగవ ఐ న్యూస్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుండి. ఎడతెరపిలేని వర్షాలతో జలుబు జ్వరం వంటి సీజనల్ వ్యాధులు వ్యాప్తి ప్రారంభమైంది. దీంతో బయటకు వచ్చేవారు జాగ్రత్తలు పాటించుకుంటే అనారోగ్యం బారిన పడే ముప్పు పొంచి ఉంది. తూర్పు గోదావరి జిల్లాలో ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ కేసులు మళ్లీ పెరుగుతుంటే మరో వైపు వర్షపకాలం వ్యాధులు వ్యాప్తిపై అధికారులు వైద్య చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. అల్పపీడనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల వర్ష అల్పపీడనాలతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం గత 2 రోజుల నుంచి చూస్తే కనుక తూర్పుగోదావరి జిల్లాలో ముసిరి వాతావరణం నెలకొంది. జిల్లా వ్యాప్తంగా చూస్తే కనుక చింతూరులో అత్యధికంగా వర్షపాతం నమోదైన పరిస్థితి ఉంది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఎడతెరిపి లేకుండా వర్షం నిన్న ఉదయం నుంచి కూడా కొనసాగుతుంది. అదేవిధంగా చూస్తే కనుక ప్రస్తుతం ఇప్పుడు ఈ వర్షాలు ఇలాగే కొనసాగుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు కూడా మరోసారి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కోవిడ్ తీవ్రత నుంచి జనం బయటపడుతున్న పరిస్థితుల్లో తూర్పుగోదావరి జిల్లాలో ఇంచుమించు ఆ పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే కేసులు కూడా అధిక సంఖ్యలోనే నమోదవుతున్న పరిస్థితి ఉంది. కోవిడ్ కేసులతో పాటు జిల్లాలో ఇప్పుడు సీజనల్ వ్యాధులు కూడా మొదలయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా జలుబు అదేవిధంగా జ్వరాలు ఇతర వ్యాధులు కూడా వ్యాప్తి చెందే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం రాజమండ్రి దేవి చౌక్ వద్ద చూడొచ్చు ఈ మెడికల్ షాపుల దగ్గర రద్దీ ఏదైతే ఎక్కువగా వైద్యులు చెప్తున్న సూచనల ప్రకారం చూస్తే కనుక వర్షంలో అనవసరంగా తడవద్దు. అదేవిధంగా ఖచ్చితంగా బయటకు వచ్చేవారు గొడుగులు రెయిన్ కోట్లు వంటివి కూడా వెంట తీసుకురావాలని చెప్పి కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ సీజనల్ వ్యాధులపై అంటే కోవిడ్తో పాటు సీజనల్ వ్యాధులపై కూడా కొంత ఆందోళన అయితే నెలకొంది. మనతో పాటు ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు. చెప్పండి, ఈ వర్షాలు ఎలా కురుస్తున్నాయి కదండి, ఇప్పుడు ఈ వ్యాధులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయంటారా మీ ఉద్దేశం? వర్షం వచ్చిన వల్ల డెంగ్యూ జ్వరాలు వస్తాయి, మలేరియా జ్వరాలు వస్తాయి. మున్సిపాలిటీ సరిగ్గా శుభ్రం చేయట్లేదు, దానివల్ల జ్వరాలు బాగుతున్నాయి. ఓ పక్కన నుంచేమో కరోనా కేసు మూడవది వచ్చేస్తుందని చెప్పి చెప్తున్నారు. దానివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ వర్షం వల్ల ఎన్నిపోయిన రోగాలు కూడా అన్నీ వస్తున్నాయి. మున్సిపాలిటీ వాళ్ళు కూడా తగిన చర్య తీసుకోవాలి. వాటర్ బాగా ఇదైపోతుంది. ఒకటి రెండు రోజులు మూడు రోజులు వర్షాలు బాగా ఇదిపోతున్న వల్ల జనాలు బాగా ఇబ్బంది పడుతున్నారు. సరిగ్గా ఇదిగా ఉందని మేము చెప్తున్నాం. ఇప్పుడు ఈ మెడికల్ షాపుల దగ్గర కదా జనం అది ఎలా కనిపిస్తారు? మరి వర్షాలు పడుతున్నాయి కదా, జనాల గురించి జనాలు ఎక్కువ ఇబ్బందిగా ఉంటున్నారు. దాని ఆ జనాలు ఎప్పుడు ఇక్కడ ఎలాగే ఉంటుంది. ఈ మెడికల్ షాపు జనాలు వచ్చిన వల్ల దీని మందుల గురించి ఎగబడుతున్నారు జనం చాలా ఇదిగా చూస్తున్నారు. ఇది చూస్తే కనుక ఇప్పుడు ఒకవైపు కోవిడ్ కేసులు కొంతమేర అంటే తగ్గుతున్న నేపథ్యంలో కొన్ని ఆసుపత్రుల్లో అయితే ఇంకా కొన్ని కోవిడ్ కేసులు సంబంధించి సేవలు కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రాజమండ్రి ఈఎస్ఐ హాస్పిటల్ పరిస్థితి చూస్తే కనుక ఇంకా కోవిడ్ కానీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇతర వైద్య సేవల కోసం వచ్చేవాళ్ళు ఏదైతే ఈ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉందో, ముఖ్యంగా ఆసుపత్రులు కూడా కొంత ఇక్కిరిసిపోతున్న వాతావరణం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద తూర్పుగోదావరి జిల్లా వరకు చూస్తే కనుక ఇటు కోవిడ్ కేసులు ఒకవైపు కొన్ని చోట్ల కొనసాగుతున్నాయి. మండలాల వారీగా చూస్తే కనుక ఇప్పటికే ఇక్కడ అంటే జోన్లో అదేవిధంగా ఆంక్షలు కూడా విధిస్తున్నారు. దానికి తోడు ప్రస్తుతం ఈ వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశ పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మన్యం ప్రాంతంలో అయితే మలేరియాతో పాటు ఇతర వ్యాధులు కూడా ఏదైతే సంభవించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తం అవ్వాలి. ముఖ్యంగా ఈ వర్షాల కారణంగా ఏదైతే శుభ్రత వాతావరణం కూడా మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ త్వరగా ఈ చెత్తలు ఇవి తొలగించి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా చూడాలని చెప్పి కూడా జనం కోరుతున్నారు. అదేవిధంగా చూస్తే కనుక ఇప్పుడు వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా వరకు చూస్తే కనుక ఒకవైపు కోవిడ్ కేసులు కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. అదేవిధంగా సీజనల్ వ్యాధులు కూడా ముంచెత్తిపోతున్న నేపథ్యంలో జనంలో కొంత ఆందోళన అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రవితో వరప్రసాద్ ఐ న్యూస్ రాజమండ్రి.